హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మార్కెట్కి వెళ్ళి అయితే కొన్ని కూరగాయలు అయితే కొనుక్కొచ్చాను. అవి రీటైలర్ మార్కెట్లో ధరలు ఎంత పడుతున్నాయి దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే రైతుకి ఈ ధర ఎంత పడుతుంది, రీటైలర్లు ఎంత పడుతుంది మీరే తెలుసుకోగలరు ఈ వీడియో చూసిన తర్వాత. ఇది వచ్చేసి క్యాబేజీ అండి. ఇది వచ్చేసి ఈ క్యాబేజీ వచ్చేసి 25 రూపాయలు తీసుకున్నారండి. 25 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇది రైతుకు వచ్చేసి 10 రూపాయలు 11 రూపాయలు వరకు అయితే పడుతుంది మార్కెట్లో. అయితే మనం కొనడానికి వెళ్తే మాత్రం 20 నుంచి 25 రూపాయలు అయితే వసూలు చేస్తున్నారు ఈ పీస్ వచ్చేసి. తర్వాత క్యాలీఫ్లవర్ తీసుకొచ్చాండి. ఇది వచ్చేసి క్యాలీఫ్లవరు 35 రూపాయలు పడింది క్యాలీఫ్లవరు. ఇది రైతుకు వచ్చేసి 15 రూపాయల నుంచి 18 రూపాయల దాకా పడుతుంది. మెయిన్ అయితే మనం అమ్ముకోవడానికి వెళ్తే మాత్రం అస్సలకి ధరలు లేవు, రేట్లు లేవు అని చెబుతున్నారు. కానీ మనం కొనడానికి పోయినప్పుడు మాత్రం అసలుకి ఏడున్నాయి ఏమీ లేవు, ధరలు పెరిగాయి, మాకే రూపాయి మిగులుతుంది ఈ ఫ్లవర్లో అని చెబుతున్నారు. ఇది ఈ క్యాబేజీ క్యాలీఫ్లవరు. తర్వాత వచ్చేసి బీరకాయకి అయితే మంచి డిమాండ్ ఉంది. బీరకాయ కేజీ 60 రూపాయలకి అయితే తీసుకొచ్చాను నేను. అసలు 1 రూపాయి కూడా తగ్గలేదు. కేజీ 60 రూపాయలు, రైతులకు వచ్చేసి 30 రూపాయల పైన పడుతుంది. ప్రజెంట్ ఉన్న కూరగాయల్లో బీరకాయ అయితే మంచి రేటు పెరుగుతుంది. 60 రూపాయలు చూడండి. ఇంకా లేత బీరకాయలు మొదలను కూడా మొదలలేదు, బాగున్నాయి. అప్పుడే కోసుకొని కూడా తీసుకొచ్చేసారు. ఇంకా తర్వాత వచ్చేసి టమాటా వచ్చేసి కేజీ వచ్చేసి 25 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. చూడండి, కొంచెం ఒక రోజు ఉండే టమాటా ఫుల్ రెడ్ కలర్ ఉంటుంది కదా, ఇవి వచ్చేసి కేజీ 25 రూపాయలు అమ్ముతున్నారు. ఇంకా దీనికంటే ద బెస్ట్ ఉంటే మాత్రం 30 రూపాయలు చెప్పారండి. కొంచెం నేను మీడియం సైజు 1-2 రోజులకు ఉండే గల కాయలు అయితే తీసుకొచ్చాను. మనకి సెకండ్ క్వాలిటీ ఉంటాయి కదా, ఆ కాయలు అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ రకం క్వాలిటీ అయితే మాత్రం 30 రూపాయల పైనే తీసుకుంటున్నారు మార్కెట్లో అయితే. ఇంకా తర్వాత వచ్చేసి బెండకాయలు తీసుకొచ్చాను. ఇవి కూడా రేటు మరీ దారుణంగా ఉన్నాయి. బెండకాయలు కూడా కేజీ వచ్చేసి 60 రూపాయల దాకా ఉన్నాయి బెండకాయలు. చూడండి, మొత్తం లేతకాయలు. ఇది కూడా రైతుకు వచ్చేసి 20 రూపాయల నుంచి 30 రూపాయల దాకా అయితే పడుతుంది రైతుకి. అదే మార్కెట్లో మనం కొనాలంటే మాత్రం 60 రూపాయల దాకా తీసుకుంటున్నారు మార్కెట్ ధర అయితే. ఏదైనా కానీ మనం పండించి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మాలంటే మాత్రం అసలుకి ధరలు అనేది రావటం లేదు, పెట్టుబడి డబ్బులు కూడా రావటం లేదు. మెయిన్ ఈ మధ్య అన్ని ఫెర్టిలైజర్స్ మందులు కానీ అన్ని మందులు డబుల్ రేట్ అయ్యాయి. కానీ మనం పండించిన పంటకు మాత్రం అసలుకి రేట్ అనేది ఫిక్స్ చేయట్లేదు. ఒకరోజు 40 రూపాయలు అంటారు, ఒకరోజు 30 రూపాయలు అంటారు, ఒకరోజు 20 రూపాయలు అంటారు. అదే మనం కొనాలంటే మాత్రం ఎప్పుడు వెళ్ళినా కానీ ఒకటే రేటు, 60 రూపాయలు 50 రూపాయలు, తక్కువ లేదమ్మా అన. ప్రజెంట్ ఈరోజు ఏ కూరగాయలు తీసుకున్నా కానీ ఒక టమాటా వదిలేసి అన్నీ 40 రూపాయల పైనే ఉన్నాయి, 40 నుంచి 60 రూపాయలు. ఇవి చిక్కుడుకాయలు కూడా అండి. ఇవి చిక్కుడుకాయలు వచ్చేసి 65 రూపాయలు తీసుకున్నారు కేజీ. 1 కేజీ వచ్చేసి 65 రూపాయలు. చూడండి, కొత్తిమీర కట్ట వచ్చేసి ఒకటి వచ్చేసి 5 రూపాయలు, మెంతికూర కట్ట వచ్చేసి 5 రూపాయలు. ఈ మొత్తం వచ్చేసి నాకు ఈ కూరగాయలు ఉన్నాయి కదా, 1, 2, 3, 4, 5, 6, 7 ఐటెం తీసుకున్నాను. మొత్తం వచ్చేసి 200 రూపాయలు అయింది నాకు ఈరోజు కూరగాయలు అయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మీ రీటైలర్ మార్కెట్లో ఈ ధరలు ఎంత పోతున్నాయి, అలాగే రైతుకి ఎంత దొరుకుతున్నాయని కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.